ఒకప్పుడు విపత్తులు వస్తే తెలిసేది ఇప్పుడు అలా కాదు ముందే ప్రకృతి కదలికల్ని కనిపెట్టే సాంకేతికత మన సొంతం దీన్ని ప్రపంచ దేశాలతో పాటుగా భారత్ కూడా బాగా వినియోగించుకుంటోంది దానికి ఎన్నో ఉదాహరణలు మనం చూస్తున్నాం తాజాగా అరేబియా సముద్రంలో ఏర్పడినటువంటి బిఫర్ జోయ్ తుఫాన్ ఏదైతే ఉందో ఇప్పుడు గుజరాత్ను అతలాకుతలం చేసే పరిస్థితి ఉవ్వెత్తున ఎగసపడుతున్న అలలక్కడ భయాందోళనకు గురి చేస్తున్నాయి అంతకందుకు బలపడుతూ వస్తున్న ఈ తుఫాను తీవ్ర తుఫానుగా మారబోతోంది వచ్చే ఎనిమిది గంటల్లో మరింత బలపడి అత్యంత తీవ్ర తుఫానుగా మారుతుందని ఐఎండీ ప్రకటన ఇది జూన్ పదిహేను నాటికి పాకిస్తాన్ ఉత్తర గుజరాత్పై ఎక్కువ ప్రభావం చూపిస్తుందని ఒక అంచనా ఇక తుఫాన్ కారణంగా గుజరాత్ ప్రభుత్వం ఈ నెల పదహారవ తేదీ వరకు స్కూళ్లకు సెలవులు ఇచ్చింది ఇక బిఫత్జోయ్ తుఫాను అత్యంత తీవ్రమైన తుఫానుగా మారడంతో గుజరాత్ తీరానికి సమీపంలో ఉన్నటువంటి గ్రామాల ప్రజల తరలింపు కొనసాగుతోంది గురువారం మధ్యాహ్నం నాటికి కచ్ పాకిస్తాన్లోని కరాచీ మధ్య తీరం దాటే అవకాశం ఉంది ఈ విషయంపై ప్రధాని మోదీ జూన్ పన్నెండునే గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్తో మాట్లాడారు తుఫాను పరిస్థితిపై ఆరా తీశారు ఇక రాష్ట్రం సంసిద్ధత గురించి కూడా తెలుసుకున్న మోదీ సహాయక చర్యలు చేపట్టేందుకు తగిన ఆదేశాలు కూడా జారీ చేశారు గుజరాత్లోని కచ్ సౌరాష్ట్ర జిల్లాలోని తీరం నుంచి పది కిలోమీటర్ల లోపు గ్రామాల ప్రజలందరినీ కూడా ఈ రోజు నుంచే తరలించడం ప్రారంభించారు తీరానికి సమీపంలోని లోతట్టు ప్రాంతంలో ఉన్నటువంటి దాదాపుగా ఏడు వేల ఐదు వందల మంది ప్రజలు ఇప్పటికే సురక్షిత ప్రాంతాలకు వెళ్ళిపోయారు దీనికంటే ముందే రెండు జిల్లాల్లో అధికారులు తుఫాను హెచ్చరికల్ని జారీ చేశారు కచ్ జామ్నగర్ మోర్బి గిరి సోమనాథ్ పోర్బందర్ దేవభూమి అలాగే ద్వారక ఈ జిల్లాల్లో జూన్ పదమూడు నుంచి పదిహేను మధ్య కాలంలో తుఫాను ప్రభావంతో భారీ వర్షపాతం అలాగే గాలి వేగం కూడా నూట యాభై కిలోమీటర్ల వరకు వీస్తుందనేది ఒక అంచనా జాతీయ రాష్ట్ర విపత్తు దళాలు ఒక్కొక్కటి డజన్ బృందాల చొప్పున మోహరించినట్లుగా తరలించబడిన వారికి ఆశ్రయం ఆహారం మందులను అందించేందుకు ఏర్పాట్లు చేసినట్లుగా గుజరాత్ రిలీఫ్ కమిషనర్ అలోకి పాండే తెలిపారు అంతేకాకుండా ఆర్మీ నేవీ సైతం సహాయక చర్యల నిమిత్తం సిద్ధంగా అక్కడ ఉన్నాయి భారతీయ కోస్ట్ గార్డు నౌకలు కూడా తీరంలో గస్తీ తిరుగుతున్నాయి